ఆయన దేవినేని ఉమా అనే కన్నా దేవులాడే ఉమా అంటే బాగుంటుందేమో ఆయన మా నాని అని అన్నట్టు ఉమక్క అటు ఇటు కానీ వ్యాఖ్యలు చేస్తే ఎట్లా నాకు అర్థం కావట్లేదు దేవినేని ఉమా మహేశ్వరరావు అనేవాడు తాను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గ సంబంధించినటువంటి సమస్య అందున అందున రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి అతి చేరువుగా ఉన్నవాడు అయ్యుండి పదకొండు కోట్ల రూపాయలు సుబాబుల రైతులకి ఇప్పిస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందంటే ఐదు సంవత్సరాల వరకు కూడా నువ్వు ఇవ్వి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారు అది ఆ సంఘటన మర్చిపోయి మాట్లాడితే మరి దేవులాడే ఉమా దేవులు అసలు నీతి లేని ఉమా ఈ ఉమక్క నువ్వు ఆ మాటల మా ముందు ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటిది ఏదైనా సరే ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ పద్ధతులు ట్రాన్స్ఫర్ పద్ధతులు డీబీటీ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటే మీకులాగా ఏమైనా జమ్మ జన్మభూమి కమిటీలు ఉన్నాయా లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మీ నాయకుల దగ్గర దగ్గరికి వెళ్ళి బతిమలాడి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు ఏదో మొన్న కేసు రాపించటానికి కూడా వెంకాయమ్మని ఏది మొదటి శాసనసభ సభ్యురాలి టికెట్ పొందుగా టికెట్ పొందుతున్నటువంటి ఆ వెంకాయమ్మను కూడా మీకు మీ కమ్మాళ్ళ ఇంట్లో కింద కూర్చోబెట్టి కేసు రాపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా అలా అది అటువంటివన్నీ సిగ్గులేని వ్యాఖ్యలు నాయకుల దగ్గర బూట్లు నాగించుకొని నాయకుల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పెట్టి జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తే మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇచ్చి మీ ఇంటి మీద మా పసుపు జెండా కడిచేనే మీరు మిమ్మల్ని పథకాలకు అర్హులను చేస్తామని నిస్సిగ్గుగా మీరు వా వాగిన వాగుడంతా మర్చిపోయి ఈరోజు డీబీటీ మోడ్లో ప్రతి వాడికి ప్రతివాడి ఖాతాలోకి డైరెక్ట్గా వెళ్తుంటే వైసీపీ నాయకులు దినేదేంటా ఏదేంటా వైసీపీ నాయకులకి ఎక్కడికి వెళ్తాయి డబ్బులు అంటే ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి డబ్బులు కూడా ఎంత దారుణంగా మాట్లాడతావా నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పట్టిసీమ అనేటటువంటి వట్టిసీమను గట్టి దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలని బాబుకి దోచిపెట్టి అతని చేత అక్కడ భయంకరమైనటువంటి బంగ్లా గట్టించినడుగు నువ్వు మాట్లాడతావా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతుల్లో సుమారు దగ్గర దగ్గర ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం రైతులకు మాత్రమే పంచిపెట్టినటువంటిది రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘనమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అదే జగన్మోహన్ రెడ్డి అంటే నీకులాగా ఆడ తెచ్చుకున్న ఈడు దోచుకున్నది దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకోవటానికి నీ బి నువ్వు అసలు బిఈ పాస్ అయ్యేవటాయా నువ్వేదో మాట్లాడుతుంటావు నువ్వేదో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ కట్టి ఆ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ కూడా వాళ్ళతో వీళ్ళతో రాపిచ్చి అమెరికా ప్రయాణానికి అడ్డుగలుగు అడ్డు అనుకుంటే నువ్వు చేసినటువంటి అకృత్యాలన్నింటిని కూడా గుర్తుపెట్టుకొని అంటే జనాలకు గుర్తులేదు లేదనుకుంటున్నావా అంటే అందరూ నీకులాగా ఉంటారు అనుకుంటున్నావా అసలు నువ్వు ఎమ్మెల్యే ఎలాగ కూడా చెప్పారు కదా చాలామంది అక మా 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 వసంత ప్రసాద్ గారు ఎప్పుడు అన్నారు కదా ఎవరిని చంపితే నువ్వు ఎమ్మెల్యే అయ్యావో ఎవరిని చంపితే నువ్వు అయ్యావు ఇటువంటివన్నీ గురిగింజా కింద నలుపు చూసుకోదన్నట్టుగా మాట్లాడితే ఎట్లయ్యా ఖచ్చితంగా దేవునేని ఉమా మరొక మారు నువ్వు ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే నీ ట్వీట్ డిలీట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు కావాల్సినటువంటి ప్రతి వస్తువుని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇస్తూ రైతుకి భరోసా కేంద్రాల ద్వారానే క్రాప్స్కి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూని ఇస్తూ ఈరోజు ఇన్సూరెన్స్ సైతం వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫై చేసినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఖాతాలోకి డబ్బులు పంపిస్తుంటే ఇటువంటి నీచమైన సిగ్గుమాలిన నీతి బాహ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అందుకే నేను జనాలు చెప్పుతో కొట్టారు మరొకమారి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే మాత్రం నీ తోలు తీసి కారం కారం మాత్రం పెట్టేది ఖాయం అది మాత్రం